దానికి నేను అసలు మాట్లాడినే మాట్లాడను అనంటే అదేమవుతుంది రిట్రీటింగ్ అవుతుంది దాని నుంచి పారిపోవటం అవుతుంది పారిపోవటం కాదు కదా సమస్య అందరము కలిసికట్టుగా పనిచేస్తూ ఒక ఒక గీత దాటి వెళ్ళము అని అనుకున్నప్పుడు డెనెట్ గా పనిలో అందరూ ఒక రకమైన డిగ్నిఫైడ్ వాతావరణం అనేది క్రియేట్ విధానంలో మార్పు చేసుకుంటే సరిపోతుంది మాట్లాడే విధానంలో మార్పు చేసుకోవటం అది కాక నేను ఇందాక ఇంకొక విషయం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఆడవాళ్ళు కూడా ఈ యాక్ట్ ని నేను ఎప్పుడైనా ఈ యాక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇస్తామండి యు నో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డిస్క్లైమర్ మూవీస్ లో కూడా యానిమల్స్ ఆర్ నాట్ యునో లైక్ ద దే ఆర్ నాట్ ఇంజోర్డ్ అండ్ వాళ్ళని వాటిని మేము దే ఆర్ నాట్ హర్ట్ ఎనీవేర్ మేము అన్ని రకాల తీసుకున్నాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎట్లా తీసుకుంటారో ఈ యాక్ట్ చెప్పేటప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్ వ్యూ ఈజ్ ఇంపార్టెంట్ ఎట్లా అంటే ఇది మనము ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే నీకు ఏ రకమైన వివక్షకు నువ్వు గురవుతే నువ్వు భరించి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం తప్పితే లేని వివక్షని లేని హెరాస్మెంట్ని ఉంది అని కనుక ఫాల్స్గా క్లైమ్ చేయటం మొదలు పెడితే పులి కథ అవుతుందండి ఎట్లా నీకు లేని దాన్ని అంటే ఇట్స్ యు ఆర్ ఫాల్స్లీ ఇంప్లికేటింగ్ అదర్స్ కదా అంటే ఎదుటి వాళ్ళని నువ్వు నువ్వెంతసేపటికి ఆడవాళ్ళు యాక్ట్ని ఒక షీల్డ్ లాగా వాడుకోవాలి ఒక ప్రొటెక్టివ్ ఆర్మర్ లాగా ఉంచుకోవాలి